Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మైనింగ్ అక్రమాలపై దూకుడు పెంచిన సిబిఐ, యరపతనేని గుండెల్లో రాళ్లు. ఏపీలో టీడీపీ నేతల మెడకు ఉచ్చు బిగుస్తోంది. ఒకరి తర్వాత ఒకరు అవినీతి అక్రమాల ఆరోపణలతో విచారణ ఎదుర్కొంటున్నారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి టీడీపీ నేతల అక్రమాలపై పెద్ద ఎత్తున దర్యాప్తు సాగుతోంది. గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతనేని శ్రీనివాస్పై అక్రమ మైనింగ్ కేసులో సిబిఐ విచారణకు గతంలోనే హైకోర్టు అనుమతించింది. దీంతో ప్రభుత్వం యరపతనేని అక్రమ మైనింగ్ కేసును సిబిఐకి అప్పగించింది. అప్పటి నుండి యరపతనేనికి ఎక్కడలేని కష్టాలు వచ్చిపడ్డాయి. సహజంగా తన గొంతును గట్టిగా వినిపించే యరపతనేని తాజా పరిణామాల నేపథ్యంలో సైలెంట్గా ఉంటున్నారు. యరపతనేని అక్రమ మైనింగ్ కేసులో అక్రమ మైనింగ్ జరిగిందని సిఐడి ఇచ్చిన నివేదిక ద్వారా గుర్తించిన ఏపీ ప్రభుత్వం ఆ కేసును సిబిఐ విచారణకు గత ఏడాది డిసెంబర్ 24 అప్పగించింది. అప్పటి నుండి ఈ కేసులో సిబిఐ దర్యాప్తు మొదలుపెట్టింది. తాజాగా ఈ కేసుకు సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్స్ను సిఐడి నుండి సిబిఐ తీసుకున్నట్లు సమాచారం. దీంతో మైనింగ్ అక్రమాల కేసులో సిబిఐ స్పీడ్ పెంచుతుంది అని తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ నేతలు ఒక్కొక్కరిగా పలు కేసుల్లో చిక్కుకుని ఇబ్బంది పడుతున్నారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కామ్లో చిక్కి ఇబ్బంది పడుతున్నారు. పీతని సత్యనారాయణ కూడా అదే బాటలో ఉన్నాడు. ఇక వైసీపీ నేత మోకా భాస్కరరావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నాడు. ఇక జేసీ బ్రదర్స్ దివాకర ట్రావెల్స్ విషయంలో ఫోర్జరీ, నకిలీ పత్రాలు సృష్టించి పలు అక్రమాలు చేసినట్లు కేసులతో జైళ్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇదే సమయంలో యనమల, అయ్యన్న పాత్రుడు ఇలా టీడీపీ ముఖ్య నేతలంతా పలు కేసులు ఇరుక్కున్నారు. ఈ సమయంలో మరోసారి యరపతనేని శ్రీనివాస్పై అక్రమ మైనింగ్ కేసులో సిబిఐ దూకుడు పెంచడం టీడీపీ శ్రేణులకు కాస్త టెన్షన్ పుట్టిస్తోంది. గురజాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, టీడీపీలో కీలక నేత యరపతనేని అక్రమంగా మైనింగ్ నిర్వహించాడని ఆయనపై గతంలో కేసు నమోదైంది. అక్రమంగా మైనింగ్ చేశాడని సిఐడి నివేదిక ఆధారంగా తేలిందని అప్పట్లో హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ అక్రమ మైనింగ్లో వెనక్కున్న సూత్రధారుల కోసం కూడా విచారణ చేపట్టింది. అందులో భాగంగా ఈ కేసును సమగ్రంగా విచారించడానికి ఏపీ ప్రభుత్వం సిబిఐకి కేసు అప్పగించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతి అక్రమాలు చేసిన గత పాలకులను విడిచిపెట్టేది లేదని జగన్ సర్కార్ తేల్చి చెబుతోంది. యరపతనేని గతంలో గుంటూరు జిల్లా గురజాల ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అక్రమ మైనింగ్కు పాల్పడ్డారని ఆయనపై మాజీ ఎమ్మెల్యే టీజీబీ కృష్ణారెడ్డి 2016 హైకోర్టులో ఆయనపై ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఇక దానిపై విచారణ జరిపిన కోర్టు ఒత్తిడితో గత ప్రభుత్వం ఈ వ్యవహారంపై సిఐడి విచారణకు ఆదేశించి చేతులు దులుపుకుంది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక అక్రమ మైనింగ్ జరిగినట్లు సిఐడి అధికారులు నిర్ధారించారు. దీంతో యరపతనేనితో పాటు 16 మందిపై 18 కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు ఈ కేసు దర్యాప్తులో సిబిఐ వేగం పెంచింది.